ఈ మూర్ఛలకు అసలు కారణమేంటనే విషయం తెలుసుకోవటం అత్యంత ప్రధానం. కొన్ని జన్యు కారణాల వల్ల గాని కొంచెం మెదడు మీద దెబ్బ తగిలినప్పుడు గాని లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా రావచ్చు. అందువల్ల ఏం కారణం అని తెలుసుకుని దాని ప్రకారం మనం ఎన్ని రోజులు మందులు వాడాలి అనేది ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఇప్పుడు జన్యు కారణాల వల్ల కొన్ని వచ్చే ఫిట్స్ చిన్నప్పుడు అంటే 4 ఏళ్ళప్పుడు గాని 6 ఏళ్ళప్పుడు గాని రావచ్చు. అలా వస్తే చాలాసార్లు ఇప్పుడు ఈజీ చేసి ఏ ఎలాంటి రకమైన ఎపిలెప్సీ అని తేల్చుకుంటే మనం కొన్నిసార్లు మందులు వాడాల్సిన ప్రమేయం కూడా లేదు, అవసరం కూడా ఉండదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే జన్యు కారణాల వచ్చే ఫిట్స్లో కొన్నిసార్లు మనకి తెలిసిన దాన్ని బట్టి ఎలాంటి ఎపిలెప్సీ అని తెలిస్తే మందులు జన్మంతా వాడాల్సి ఉంటుంది. అంటే మందులు మానేస్తే మళ్ళీ ఫిట్స్ కనపడే ఛాన్స్ ఉంటుంది. అయినా కూడా ఒక 5-6 ఏళ్ళలో ఒకసారి ట్రై చేసి చూడొచ్చు అలాంటి వాళ్ళలో కూడా. కానీ ఇది చాలాసార్లు ఏమవుతుందంటే మందులు మానేసినప్పుడు మళ్ళీ కనపడే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పటికీ మందులు వాడటం అవసరం ఉంటుంది. కానీ ముఖ్యంగా చాలా కారణాలు ఏంటంటే మన దేశంలో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు టేప్ వామ్ ఉందనుకోండి, కొన్ని పురుగుల వల్ల కూడా మనకి ఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంది. దాన్ని న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటారు. అలాంటివి ఏంటంటే ఇప్పుడు ఒక ఫిట్ వచ్చింది, దానికి మనం కొన్ని రోజులు మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది, తర్వాత అది మచ్చ మిగులుతుంది, కానీ ఫిట్స్ నెమ్మదిగా ఫిట్స్ మందులు కూడా మానేయచ్చు. అంటే ఒక 3 నెలల్లోనో 6 నెలల్లోనో చాలామందికి మందులు మానేయచ్చు. కానీ అప్పుడప్పుడు ఇలా వచ్చిన వాళ్ళలో కొన్నిసార్లు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడాల్సి ఉంటుంది. ఇంకా వేరే రకాల ఫిట్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నిసార్లు మందులే కాదు, కొన్నిసార్లు మందులు వాడినా కూడా కంట్రోల్ కాకపోతే, అంటే ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే ఎపిలెప్సీలో ఫిట్స్ వచ్చేవాళ్ళు 80% అంటే 1% చాలా మటుకు మందులు వాడితే కంట్రోల్ అయిపోతాయి. కానీ 20%లో అంటే 20% మందిలో ఎన్ని మందులు వాడినా కూడా కొన్నిసార్లు కంట్రోల్ రాకపోవచ్చు. అలాంటి వాటిల్లో మనకి సర్జరీ కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏమిటి అనేది నిర్ధారణ చేసుకుని నిపుణుల్ని మీరు చాలాసార్లు పరిశీలించిన తర్వాత డిసైడ్ చేస్తారు.